హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూరియస్. మీ సిద్ధగౌడ సుదర్శన్, మేనం శ్యామ్తో కలిసి. ఇక మొత్తం మీద అంటే ఒకవేళ మన దగ్గర వరదలు వస్తే ఏం చేస్తాం? వరదలు వస్తే వాటిని ఆపేటువంటి ప్రయత్నం చేస్తారు, లేకపోతే ఇంకా అధికారులు వస్తారు, లేదంటే ముఖ్యమంత్రులు వస్తారు, మంత్రులు వస్తారు, ఇవన్నీ వచ్చేసి సమీక్ష చేస్తుంటారు. ఎట్లా మరి వాటిని అరికట్టాలని చెప్పేసి వాటికి సంబంధించి ప్రయత్నం చేస్తుంటారు. ఇక లేకపోతే ఇంకేదైనా చేస్తారు. అయితే అక్కడ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ రూటే సపరేట్గా కనిపిస్తుంది ఎప్పుడైనా కానీ. ఎస్, వాడు అది వేరే ఉంటుంది లెక్క అంతా కూడా మొత్తం. అంటే ఇప్పుడు అసలు యాక్చువల్ నవ్వుకోవాల్సిన వార్త కాదు, చాలా బాధపడాల్సిన వార్త. అయితే ఏమైందంటే అసలు యాక్చువల్గా అక్కడ ఉత్తర కొరియాలో వరదలు వచ్చినాయి కాబట్టి వరదలను ఆపలేదని చెప్పేసి అక్కడ ఉన్న అధికారులకు 20 నుంచి 30 మందికి మరణశిక్ష వేసేసినట మనుడు. అరే మరణశిక్ష వేసుడు ఏంది, వరదలు వస్తే ఎట్లా ఆపుతారు వీళ్ళు? అధికారులు ఎట్లా ఎట్లా అడం అనుకో అన్న ఎట్లా అంటే ఉత్తర కొరియాలో హెవీ రెయిన్స్ రావడంతోనే, అతి చిన్న దేశం కాబట్టి చిన్న దేశంలో వరదలు రావడంతోనే దాదాపు 4,000 మంది చనిపోయారు అక్కడ ఉత్తర కొరియాలో. అంటే ఈ వరదలను ఎందుకు ఆపలేదు? నేను వరదలలో ఉండి నేను బోట్లలో ప్రయాణం చేస్తూ ఉంటే అధికారులు ఏం చేస్తూ ఉన్నట్టు అని చెప్పేసి అధికారులపై కొరడా జులిపిండు. ఏకంగా మరణశిక్ష ఏర్పడేసిందంటే ఎంత దారుణంగా ఉత్తర కొరియా శిక్షలు ఎంత దారుణంగా ఉన్నాయో మీరు ఒకసారి చూడొచ్చు. అయితే అసలు యాక్చువల్గా కిమ్ ఎప్పుడు కూడా వార్తల్లోనే వ్యక్తే. తర్వాత కిమ్కు ఇట్లా కాల్చిపడేయడం అంటే పిట్టలు కాల్చినట్టే ఉటికినే. ఇట్లా అనుకుంటే అట్లా అంటే టిక్మంటూ కథం అయిపోయినట్టే లెక్క, ఇట్లుంటుందన్నట్టు లెక్క. కాబట్టి అంటే అసలు యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే కిమ్ అంటాడు చాలా పవర్ఫుల్గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిండు వాడు. ఎందుకనంటే అమెరికా దేశాన్నే గడగడలాడిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉత్తర కొరియాకు ఉన్నది. అణుబాంబులు తయారు చేసుకోవడం కానీ, అయితే ఏదైతే ఐక్యరాజ్య సమితి తర్వాత చెప్పినటువంటి నిబంధనలు ఏదైతే ఉంటాయో వీటన్నిటిని కూడా పక్కకు పెట్టేస్తారు. అంతే, మొత్తం పక్కకు పెట్టేసి అణుబాంబులు తయారు చేస్తాడు. తయారు చేయొద్దంటే తయారు చేస్తాడు వాడు, ఏది చేయొద్దంటే అది చేస్తాడు. కాబట్టి అక్కడ ఉత్తర కొరియాలో జరిగినటువంటి ఏదైతే వరదలకు సంబంధించి జూలై ఆగస్టులో జరిగినటువంటి వరదలకు సంబంధించి చాలా వరదలు వచ్చేసినాయి. వరదలు వచ్చేసిన తర్వాత చాలామంది కొట్టుకుని పోయినరు, చాలామంది నిరాశలు అయినరు, 4,000 మంది పైగా మరణించిండ్రంట. దీంతో కిమ్ ఒక ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు జారీ చేసిండు. ఎవరైతే ఈ వరదలు ఆపలేదో, ఆపనటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చంపేయండి అని చెప్పేసి వాళ్లకు ఆదేశాలు జారీ చేసిండు. అంటే మరి కిమ్ ఇది ఒక్కసారే చేసిండా అంటే చాలాసార్లు కూడా ఇటువంటి కథలన్నీ కూడా పట్టుకుంటూ వచ్చింది మనోడు. అంటే ఇదే కాదు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు, తర్వాత అక్రమాలు చేసిననేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు కూడా గతంలోనే చాలామందికి మరణశిక్ష వేసినట్టుగా మనకు వార్తలు వచ్చినాయి. అసలు యాక్చువల్గా అధికారికంగా ఏది ఇప్పుడు ఈ వరదలకు సంబంధించినటువంటి అధికారులను చంపేయమని చెప్పేసి ఆదేశించినట్టుగా ప్రకటించినప్పటికీ అనధికారికంగా అప్పుడు క్లియర్గా ఈ ఆదేశాలు జారీ చేసిండు అక్కడ కిమ్. అంటే అక్కడికి ఇక్కడికి ఒకసారి మీరు వ్యత్యాసం చూడండి. ఉత్తర కొరియాకు భారతదేశానికి వ్యత్యాసం చూస్తే అక్కడ కేవలం ఆ వరదలు వచ్చి వరదలలో ప్రజలు చనిపోతూ ఉంటే అధికారులకు ఉరిశిక్ష వేసిన, మరణశిక్ష విధించిన కిమ్ను చూస్తూ ఉంటాం. ఇక్కడ భారతదేశంలో ఎస్పెషల్లీ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య కాలంలో వరుసగా వరదల ఉధృతికి ఇటు మున్నేరు వాగు కావచ్చు, అక్కడ అటు బుడమేరు వాగు కావచ్చు, పెద్ద ఎత్తున రెండు రాష్ట్రాలలో వరదలతో ఎంతోమంది చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు, చాలామంది చనిపోయారు. మరి ఎందుకు ఒకవేళ కేంద్రమో రాష్ట్ర సర్కారో వచ్చే గ్రాంట్లు కూడా వీళ్ళు సగం జేబులోకి మింగి సగం ప్రజలకు వంచుతారు. అంటే వ్యత్యాసం చూడండి, వరదలల్లో కూడా మనోళ్ళు రాజకీయం చేసి డబ్బులు సంపాదించుకునే ఘనులు ఘనపాటిలు మన భారతదేశంలో కోకోలలుగా ఉన్నాయి. విషయం ఏంటంటే యాక్చువల్గా వరదలు అంటే ప్రకృతి విపత్తును ఆపడం ఎవరి తరం కాదు. కాకపోతే ఏంటంటే ముందస్తు చర్యలు చేపట్టాల్సినటువంటి బాధ్యత అవసరం అధికారులపైన ఉంటుంది. అయితే ఇక్కడ మరి ముందస్తు చర్యలు ఏం చేపట్టాలి, వరదలాకుండా ఆప్తమా ఏమన్నా, లేకపోతే మేము అడ్డం పడుకోవాలా అంటే అట్లా ఏం కాదు. కాకపోతే ఏంటంటే వరదలు వస్తే అని తెలుసు, వాన వస్తుందని తెలుసు, వానకాలం వాన వస్తుంది, తర్వాత వరదలు వస్తే అని తెలుసు వస్తుంది. కాబట్టి దానికి సంబంధించి కాల్వలు కానీ తర్వాత ఇవన్నీ కూడా సాపు ఉన్నాయా లేవా, తర్వాత అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వాటర్ ఎట్లా వెళ్ళిపోతుంది, దానికి సంబంధించి ఏర్పాట్లు అయినాయా కాలేదా అని చెప్పేసి చూసుకోవాల్సినటువంటి బాధ్యత అవసరం అధికారులపైన ఉంటుంది. కానీ అధికారులు చాలామంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఇరిగేషన్ శాఖ అధికారుల పైన చాలామంది పైన ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అయితే తెలంగాణలో హైడ్రా వచ్చింది, ఈ అంటే హైదరాబాద్కి సంబంధించి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువులు తర్వాత కుంటలు వీటన్నిటి పరిరక్షణ కోసం హైడ్రా ఏర్పాటు చేసినారు. హైడ్రా ఏర్పాటులో భాగంగా ఎవరైతే నాళాల మీద కబ్జా నాళాలు కానీ, తర్వాత బఫర్ జోన్లో కానీ, తర్వాత ఇక్కడ ఎఫ్టీఎల్లో కబ్జాలు ఎవరైతే పెడతారో వాటన్నిటికి సంబంధించి కూల్చివేతలు తర్వాత ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే
తర్వాత ఇంకొకటి ఏంటంటే తెలంగాణలో కూడా సంచలనంగా ఒక నిర్ణయం ఏం తీసుకున్నట్టే ఏది హైడ్రాకి సంబంధించి ఆరుగురు అధికారుల పైన సస్పెన్షన్ వేటు వేసిండ్రు. అక్కడ ఉన్నటువంటి కేసులు కూడా ఫైల్ చేశారు, వాళ్ళపైన కేసులు కూడా ఫైల్ చేసిండ్రు. కాకపోతే ఏంటంటే మన దేశానికి తర్వాత అక్కడ ఉత్తర కొరియా దేశానికి చాలా వ్యత్యాసం ఉంది. అంటే మన దేశంలో ప్రజాస్వామ్యమైనటువంటి ప్రభుత్వం నడుస్తూ ఉంటుంది, తర్వాత రాజ్యాంగం కొన్ని నిబంధనలు కథా కార్ఖాన ఇవంతా కూడా ఉంటుంది. అయితే ఉత్తర కొరియాకు సంబంధించి అక్కడ అధ్యక్షుడు ఏది చెప్తే అదే ఫైనల్, ఇక ఏది అనుకుంటే వాడు అది అనుకుంటే అది చేస్తాడు. దాంతో కిమ్ అనేటోడు అసలు యాక్చువల్గా ఉత్తర కొరియా మొత్తం కూడా గుప్పిట్లో పెట్టుకున్నాడు. అయితే ఇక్కడ వరద ప్రభావిత ప్రాంతాల్లో మనోడు 2 అడుగుల వరకు ఏదైతే బురద ఉంటుందో ఆ బురదలో నడుచుకుంటూ వెళ్ళిండు. తర్వాత ఏది వాటర్ ఉంటే ఆ వాటర్లో బోటింగ్ చేసిండు. తర్వాత అక్కడ అంతా వెళ్ళి సహాయక చర్యల్లో కూడా పాల్గొన్నాడు. అంటే ఒక రకంగా ప్రజలపైన ప్రేమ కనిపిస్తూ ఉంది. అంటే ఇంతమంది ప్రజలు చనిపోతే మీరేం చేస్తున్నారా బాబు అని చెప్పేసి ఒక ఆక్రోశం కూడా కనిపిస్తూ ఉంది. కాకపోతే ఏంటంటే ఇంత తీవ్రమైనటువంటి ఏవైతే శిక్షలు ఉంటాయో ఆ శిక్షలు మన దేశంలో ఎక్కడ కూడా లేవు. అట్లీస్ట్ మన ఆడపిల్లలపైన, భారతదేశంలో పుట్టిన ఆడపిల్లలపైన మానభంగాలు రేపులు చేసి అతి దారుణమైన పరిస్థితిలో రేపులు చేసి చంపే కూడా ఇటువంటి శిక్షలు రావడం లేదు. ఇంకా ఇటువంటి దుర్మార్గుల కోసం కొత్త కొత్త లాయర్లు పైసలు ఇస్తే ఇక నా క్లయింట్ నేను కాపాడుకుంటా అని చెప్పేసి ఇటువంటి లాయర్లు కూడా పుట్టుకొస్తా ఉన్నారు. వాళ్ళ కోసం సపోర్ట్గా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. భారతదేశంలో పుట్టి భారతదేశ గాలి పీల్చుకుంటూ భారతదేశంలో బతుక్కుంటూ భారతదేశాన్ని తిట్టే దరిద్రులు కూడా మన భారతదేశానికి సొంతం. అయితే ఇక్కడ ఏది మరి వరదలు వస్తే వరదలు ఆపలేదని చెప్పేసి 30 మంది అధికారులకు మరణశిక్ష వేసేసిండు మనోడు. మరణశిక్ష వేసేసి వాళ్ళని చంపేయాలని చెప్పేసి చెప్పండి, ఎందుకంటే ఇంతమంది చావుకు కారణమైనరు కాబట్టి వాళ్ళని కూడా చంపేయాలని చెప్పేసి అంటున్నారు. అయితే అది అధికారికంగా ప్రకటించకున్నప్పటికీ అంటే ప్రపంచవ్యాప్తంగా దీనిపైన ప్రత్యేకమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. అరే ఏంద్ర నాయన, అసలు యాక్చువల్గా అధికారులు ఏం చేయగలుగుతారు? వరదలు వస్తే వరదలు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాల్సినటువంటి బాధ్యత మాత్రం ఉంటుంది. కాకపోతే అంటే వరదలు వచ్చిన తర్వాత ఏం చేస్తారు వాళ్ళు? సహాయక చర్యలు అటువంటి చేయగలుగుతారు, కానీ వరదలే రాకుండా ఆపాలంటే ఎట్లా అని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఉత్తర కొరియా అధ్యక్షుడు వాడు కిమ్ చేస్తున్నటువంటి నిర్ణయాలు, కిమ్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఎప్పుడు కూడా సంచలనంగానే ఉంటాయి. ఇంతకుముందు కూడా అన్న 2019లో అనుకుంటా మన భారతదేశ ప్రధాని పర్యటన చేసినప్పుడు వాళ్ళ రాయబారి ఉంటారు కదా, ఇప్పుడు భారతదేశానికి రాయబారి, ఉత్తర కొరియాకు రాయబారి, విదేశాంగ శాఖ మంత్రి, ఆ రాయబారి పర్ఫెక్ట్ గా డీల్ చేయలేదని అతనికి కూడా మరణశిక్ష విధించాడు. ఇక ఎటువంటి చేస్తూ ఉంటాడు అనమాట మనోడు. కిమ్ అంటే ఇక వాడు కిమ్ అనుకుంటుంటాడు, ఏముంటది కిమ్ అంటే కింగ్ లానే ఉంటాడు అక్కడ మొత్తం, కిమ్ అనుకుంటూ ఉండాలి. చాలా అంటే వాడు చెప్పిందే వేదం, చేసిందే మంత్రం లాగా ఉంటది. ఒక హెయిర్ కట్ సెట్ చేస్తాడు, అదే హెయిర్ కట్ లో అందరు బతకాలి. తేడా వచ్చి నేను నువ్వేంద్రాబాయ్ చెప్పేదని డిఫరెంట్గా పెంచుకున్నామనుకో, ఈ చాలా ఇక్కడికి లేచిపోతాయి. కాబట్టి అంటే అక్కడ అంటే కిమ్ అక్కడ ఏది అధ్యక్ష తరహా అక్కడ రాజకీయాలు ఉన్నాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే వాడు దానికి మొత్తం కూడా పూర్తిగా అధికారం వాంచే సొంత వాళ్ళని చంపిన రోజులు కూడా ఉన్నాయి కాబట్టి. అంటే ఇందులో మనం కొన్ని విషయాలు కూడా ఆలోచించాలి, ఎందుకంటే ప్రజలు ఇంతమంది చనిపోతున్నా కానీ ఇంతమంది 1000 మంది కొట్టుకుపోతూ ఉంటే 1000 మంది చలించిపోయిండని చెప్పేసి కూడా అనుకోవచ్చు. కాకపోతే అంటే చావుకు చావే, అంటే చావుకు మళ్ళీ చావే పరిష్కారం కాదు అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా చాలామంది నిపుణులు చెప్పినటువంటి మాట. అది దానికి కిమ్కి అయితే వాడికి వర్తించదు, వాడు చూపు అంతా వేరే డిఫరెంట్ ఉంటుంది లెక్క. ఇది లైక్ చేయండి.